మహిళ అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచించి టీడీపీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చంద్రబాబు అన్నారు. ఏపీలోని టీడీపీ కార్యాలయంలో రాఖీ పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని, ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చామన్న చంద్రబాబు, అవసరమైతే మరో సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు దీపం కింద ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే పేదవాళ్ళందరికీ ఇంకా ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా, అది కూడా ఆలోచిస్తాం.